పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడులు లేకుండా హాజరయ్యి ఉత్తమ ఫలితాలు సాధించాలని నగరపాలక సంస్థ కమిషనర్ కన్నబాబు కోరారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్న మున్సిపల్ స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు పలు చర్యలు చేపట్టామన్నారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించామని, గత సంవత్సరం కన్నా ఈ ఏడాది మంచి ఫలితాలు సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆల్ ద బెస్ట్ చెప్పడం జరుగుతుంది, బెస్ట్ విషెస్ చెప్పుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్తో కంపేర్ చేస్తే ఈ ఏడాది పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఫ్రీక్వెంట్గా టీచర్స్ హెడ్ మాస్టర్స్తో మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క స్కూల్స్ ఇన్స్పెక్షన్స్ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ 10th క్లాస్ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ కూడా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. అంటే బియాండ్ స్కూల్ టైమ్స్ ఈ యొక్క 10th క్లాస్ స్టూడెంట్స్ స్పెషల్గా క్లాసెస్ కూడా పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసెస్లో కూడా స్పెషల్ ఫోకస్ ఎవరైతే కొద్దిగా అకాడమిక్గా తక్కువ పర్ఫార్మెన్స్ ఉందనుకుంటున్నారో అటువంటి వాళ్ళని కూడా ఫోకస్ చేస్తూ ఈ అటువంటి స్టూడెంట్స్ని కూడా అక్కడ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకునేటట్టుగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ చర్యల వలన ఈ సంవత్సరం పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అనేసి పూర్తిగా ఆశించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఈ డిస్ట్రిక్ట్ యావరేజ్తో కంపేర్ చేస్తే మున్సిపల్ స్కూల్స్లో పాస్ పర్సంటేజ్ తక్కువగా ఉంది. దానివల్ల డిస్ట్రిక్ట్ యావరేజ్ కూడా తక్కువైంది అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవ్వగా ముఖ్యంగా విద్యార్థులకి సూచనలు ఏంటంటే, సాధారణంగా ఈ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయ్యారు. 10th క్లాస్ ఎగ్జామ్ అంటే వాళ్ళ యొక్క క్యారియర్లో రాస్తున్నటువంటి ఇంపార్టెంట్ ఎగ్జామ్ కాబట్టి కొద్దిగా ఎగ్జామ్ ఫోబియా ఉండడానికి అవకాశం ఉంది. వారి యొక్క ఫోబియా నుంచి బయటపడవలసిన ఆవశ్యకత ఉంది. కారణం ఏంటంటే, ఏదైనా బెరుగుగా లేకపోతే ఫోబియాతో ఎగ్జామ్ రాస్తే కనుక పొటెన్షియల్ ఎంత పొటెన్షియల్ ఉందో అంత పొటెన్షియల్తో రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి అది చాలా ఫోబియా లేకుండా పూర్తిగా ఓపెన్ మైండ్తో రాస్తే కనుక పూర్తి పొటెన్షియల్తో రాయడానికి అవకాశం ఉంటుంది. మంచి మార్క్స్ కూడా సెట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. క్యూటీవీ న్యూస్లో ఇప్పటికే చిన్న విరామం.